హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మన జీబా అనేసి ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, మా విలేజ్కి దగ్గరలో ఉంది. సో నియర్ బై 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఆ వీడియోని ఈరోజు కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో దాంతోపాటు ఈ రూట్ అంతా చూపిస్తానండి, అంటే మా విలేజ్ నుంచి ఆ జీబా వరకు రూట్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎలా పోవాలి అనేది. సో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. మన లాస్ట్ వరకు చూసేయండి, వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. అండ్ సమ్ మోర్ వీడియోస్ కోసం కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, కంటిన్యూ వాచ్ చేసేయండి. ఫ్రెండ్స్, నేనైతే మా ఊర్లో స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే అవుతుంది, 6 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసేసిన. అండ్ సో ఇప్పుడు ఏదైతే నేను ట్రావెల్ చేస్తున్నానో ఇదంతా ఆరో మైల్ అంటారనమాట. సో ఇక్కడ నుంచి సుమారు ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది జీబా. సో వాటర్ఫాల్ అయితే మంచిగా ఉంటుందంట, చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి. సో నాతో పాటు మీకు కూడా వాటర్ఫాల్ని చూపించాలన్నదే నా ఆశయం, ఉద్దేశం అని చెప్పొచ్చు. సో మోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్ అండ్ సమ్ మోర్ వీడియోస్ కోసం. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే చేసాము. సో వాటర్ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి మన లిస్ట్లో. గండహతి వాటర్ఫాల్, మెట్టుగూడ వాటర్ఫాల్ అండ్ అడలి వ్యూ పాయింట్, లేటెస్ట్గా మనము దారమల్లి వాటర్ఫాల్ కూడా కవర్ చేసాము. సో ఈ వీడియోస్ అన్నీ మన లిస్ట్లో అయితే ఉంటాయి, మీరు వెళ్ళి చూసేయచ్చు. అండ్ సో మన వీడియోస్ కూడా కొంచెం మోర్ ఫన్గా ఉంటాయి, మీరు ఎంజాయ్ చేయండి. సో ఎవ్రీథింగ్ న్యాచురల్ అండ్ నేచర్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంటాం మన వీడియోస్లో. సో కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. మనం జీబా అయితే కవర్ చేసేద్దాం కంటిన్యూ. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. సో ఫ్రెండ్స్, చాలామందికి ఉంటుంది ప్రకృతితో నడవాలి, ప్రకృతితో ఉండాలి అనేసి, కానీ చాలామందికి సాధ్యం కాదు. సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళు బిజీ అయితే బిజీ లైఫ్ని మెయింటైన్ చేస్తుంటారు. సో అందుకే వాళ్ళ కోసం నాతో పాటు ఈ ప్రకృతిని చూపించాలన్నదే నా ఆశయం అనమాట. సో మీకు ఈరోజు జీవా అనేది కంప్లీట్గా చూపిస్తాను. మేబీ వీడియో లెంత్ అయితే ఒక 2-3 పార్ట్స్లో అయితే పెడతాను. సో ఈ ట్రావెలింగ్ మొత్తం, ఏదైతే నేచర్తో మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇదంతా చూపిస్తాను మీకు. సో దీంతోపాటు జీబా వాటర్ఫాల్ కూడా చూపిస్తాను అనమాట. సో ఇది ఒక ప్లేస్లో అయితే ఉంది, అది ఒడిస్సా ప్రాంతము. సో మనం ఆంధ్ర నుంచి ఒడిస్సా ట్రావెల్ చేస్తున్నాము. సో ఇదేంటి ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నావా అంటే, సో ఆంధ్ర నుంచి ఒడిస్సాకి మాకు జస్ట్ తక్కువ అంటే తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చాలు మాకు ఒడిస్సా బోర్డర్ అనమాట. సో చెప్పాలంటే 1 కిలోమీటర్ బోర్డరు. సో ఇదంతా ఒడిస్సాలో మేము ట్రావెల్ చేస్తామన్నమాట మోస్ట్లీ. సో ఇప్పుడు జీబా ఉండేది కూడా ఒడిస్సాలో ఉంటుంది, రాణిపేంట అనేది ఒక విలేజ్ దగ్గరలో. సో అక్కడ నుంచి మనం లూప్ లైన్ పోవాలన్నమాట జీబాకి. సో అంతా ఎవ్రీథింగ్ నేచర్గా ఉంటుంది. సో నేచర్లో మనం ఉన్నట్టే ఉంటుంది, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు. సో మీకు చూపిస్తాను ఈ వీడియోస్ మొత్తం, ఇంకా మా ఏరియా మొత్తం కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ నేచర్గా ఉంటుంది కదా. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొండలు, ఈ వాగులు, వంకలు, సో ఇదంతా నేచర్. సో నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్నందుకు, ఎందుకంటే 0% పొల్యూషన్తో ఉంటుంది అనమాట లొకేషన్. సో మీకు దగ్గరలో చూసుకుంటే వైజాగ్ రైల్వే ట్రాక్ కూడా ఉంది, వైజాగ్ ఇక్కడ నుంచి వైజాగ్ కూడా పోవచ్చు. సో నా ముందు ప్రాంతాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు ఒక లొకేషన్ అయితే చూడబోతున్నారు, ఇదంతా సారాకి ప్రసిద్ధిగాంచిన విలేజ్ అని చెప్పొచ్చు. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా, ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కన పెడితే ఈ విలేజ్ వచ్చేసి ఫేమస్ ఏంటంటే సారాకి అనమాట. ఇక్కడ సారా తాగి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కల్తీ సారా కూడా రన్ అవుతుంటుంది ఇక్కడ. సో ఈ విలేజ్ సింగిపురం అంటారు. సో మా ఊరికైతే ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది సింగిపురం. సారాకి ఫేమస్, నాటు సారా, అన్ని రకాల సారాలు కాలుస్తుంటారనమాట. ఈ లోపలికి విలేజ్ ఉంటుంది. మనము ఏదైనా ఇంటికి సంబంధించి టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొనాలి అనుకుంటే ఇక్కడ దగ్గరలో పర్లకెమిడి డిస్ట్రిక్ట్, అదే లాస్ట్ టైం మన వీడియోస్లో ఉంటుంది రాజుగారి కోట. సో అక్కడైతే మీరు చూడొచ్చు. అటు సైడ్ పోవాలి మనము, ఈ డిస్టెన్స్ ఈ రూట్లోనే పోతామన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు నేచర్ ఎట్లా ఉంటుంది అనేది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, అటు ఇటు చెట్లు ఉంటాయి, మధ్యలోంచి మనం పోతామన్నమాట. వరి పంట, అటు ఇటు వరి పంట ఉంటుంది, చాలా
చూడ చక్కని ప్రాంతంగా చెప్పొచ్చు. నేను చాలాసార్లు అనుకున్నాను ఈ రూట్ వీడియో తీయాలి అనుకొని. సో ఎందుకంటే బాగా ఉంటుంది కాబట్టి. సో నేనైతే తీయలేదు చాలాసార్లు అనుకున్నాను, కానీ సో ఇప్పుడైతే అవకాశం వచ్చింది కదా, మనం వీడియో తీసేద్దాం, మొత్తం చూపిద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం మన వ్యూవర్స్ కోసం. దూరంగా చూసుకుంటే కొండలు, సో అందమైన కొండలు కదండి. సో మీకు వీడియో చూపించాలనేసి నేను చాలా స్లోగా పోతున్నాను వెహికల్. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారా ఎంత అందమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా చెట్లు. ఆ బార్డరు వైట్ బార్డర్ అనమాట, వెహికల్స్ అటు పోకుండా ఇటు పోకుండా ఉండడానికి. దీంతోపాటు అక్కడక్కడ అమ్మోరు చెట్లు అనమాట, ఇవి సందమ్మ అంటారు. సో మన పల్లెటూరులో అవైలబుల్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటారు, కోరుకున్న కోరికలు తీరుతాయి అనేసి. సో చూడండి మధ్య మధ్యలో ఇలాంటి చెట్లు ఊడలు ఉంటాయి. సో ఎంతైనా కంపేర్ చేసుకుంటే, సిటీతో పోల్చుకుంటే పల్లెటూరులు చాలా అందంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఇక్కడ మనకు, ప్రతి ఒక్క మార్కెట్లో దొరికే ప్రతి పండు కూడా, అంటే యాపిల్ ద్రాక్ష అనేవి కొంచెం రేర్గా దొరుకుతాయి, ఎక్కడెక్కడో పండిస్తారనమాట, కాకపోతే ఇక్కడ అవి అవైలబుల్లో లేవు యాపిల్. సో రిమైనింగ్ పళ్ళు, ఉమ్మిద పళ్ళు, సపోటా పళ్ళు, నారింజ పళ్ళు అన్ని రకాలు దొరుకుతాయి అనమాట ఇక్కడ. సో ఇది చిన్న షెడ్ బస్సులు వెళ్ళడానికి రావడానికి అక్కడ వెయిట్ చేస్తుంటారనమాట జనాలు. చూడండి ఈ చెట్లు, ఈ వాగులు, వంకలు, ఐ మీన్ వాగులు అంటే ఇక్కడ ఏం లేవు, కాకపోతే పొలాల్లో చూడండి సేని, అంటే ఇవి కళ్ళంకి తీసుకెళ్ళడానికి కళ్ళం అవైలబుల్ లేకపోవడం, లేదంటే వర్షాలు ఏమో పడతాయి అనేసి అక్కడ అక్కడే పెట్టేశారు. ఇవి వచ్చేసి ఎప్పుడో వాళ్ళకి వీలు కుదిరినప్పుడు ఎడ్ల బండి పైన లేదంటే ట్రాక్టర్ పైన తీసుకెళ్తారనమాట, కళ్ళంకి తీసుకెళ్ళి నూరుస్తారు. ఇక్కడ పనికి వచ్చే వాళ్ళు బైకులు అనమాట వెళ్ళి, లేదంటే పొలం గల ఓనర్లు ఇక్కడ ఉంచుకొని అట్లా పనిచేసుకుంటారు. చూడండి వాతావరణం, ఇక్కడుండే పొలాలు, చెట్లు, కొండలు, రోడ్లు బాగున్నాయి కదండి. బీచ్ మిఠాయి, వాళ్ళు బైకుల మీద వెళ్తున్నారు బీచ్ మిఠాయి అమ్ముకోవడానికి. సో మనం బైక్ మీద వెళ్తున్నాం వ్లాగ్ చేసుకోవడానికి. చూడండి అందమైన సిద్ధమడుగు, సిద్ధమడుగు అనే విలేజ్ ఇది. ఇందాక మనం సింగపురం చూసాము, తర్వాత ఇందాక షెడ్ చూపించాను కదా, అది వచ్చేసి పోలూర్ అనమాట. సో ఇది సిద్ధమడుగు. చూడచ్చు లొకేషన్ ఎట్లా ఉందనేది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, టెన్త్ క్లాస్మేట్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేవాడు మా ఊరు చదువుకోవడానికి అప్పుడు, సిక్స్త్ నుంచి టెన్త్ వరకు. సో ఇదంతా ఎక్కడి నుంచి అంటే మా విలేజ్ నుంచి రూట్ చూపిస్తున్నాను మీకు. మా విలేజ్ ఎక్కడ అంటే ఇక్కడ నుంచి 9 to 10 kilometers ఉంటుందన్నమాట. సో ఇది రైల్వే గేట్, అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ పోతుంటే మధ్యన గేట్ వేస్తారనమాట అప్పుడప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు. సో వైజాగ్ ట్రైన్ అండ్ ఇక్కడ నుంచి పూరి, ఒడిస్సా, భువనేశ్వర్, రౌర్కొల, సో వీటికి పోయే రూట్ అనమాట ఇది. చూడండి మనం రాణిపేటలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో రాణిపేట గేట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట, అంటే ఒక మూడు రోడ్లు జంక్షన్ ఉంటుంది ఇది. అటు సైడ్ పర్లాకెండి, ఇటు సైడ్ కాశీనగర్, అటు సైడ్ ఇంకా శరంగో, అదే మనం పోయే జీబర్ రూట్ కూడా అటు సైడ్ ఉంటుంది. సో అట్లా పోవాలన్నమాట మనము ఆ లొకేషన్కి. సో రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ సెక్షన్లో, కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ పొలాల్లో చేను ఎలా పెంచారు అనేది, ఎలా ఉంచారు.
సో అక్కడైతే ఆల్రెడీ ట్రాక్టర్కి క్యారీ చేస్తున్నారు, అది డైరెక్ట్ పొలంకి కళ్ళం అంటారు కదా, కళ్ళంకి తీసుకెళ్ళి నూర్చేస్తారనమాట అవి. అట్లా ఉంటుంది పల్లెటూరు వాతావరణంలో పనులు. అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే, అంటే అగ్రికల్చర్ ఒకటి కింద ఆధారపడరు అనమాట. సో అందమైన చెరువులు ఉన్నాయి మనకి చూడటానికి. సో ఇదంతా రాణిపేట లొకేషన్, రాణిపేట విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. సో చెరువు చూడండి. సో వాటర్ ఎలా ఉన్నా కానీ మన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. తగ్గేదేలే అంటూ, తగ్గేదేలే అంటూ చూడండి చెరువు. చెరువు మధ్యలో విగ్రహం, శివుని విగ్రహం ఉంది. శివుడు అనమాట. సో ఇదంతా రాణిపేట విలేజ్. ప్రకృతి, ప్రకృతి ఒడిలో మనము. సో ఎంత అందమైనదండి ప్రకృతి. ప్రకృతి కన్నా మించింది ఏది లేదు అందమైన ప్రాంతము. సో ఈ ప్రకృతిని మన మొబైల్లో చిత్రీకరించి బంధించి సో మీకు చూపించాలన్నది, మీ కళ్ళ ముందు పెట్టాలన్నదే నా ఆశయం. సో నన్ను కొంచెం ప్రోత్సహిస్తారని, సో కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రాణిపేట గేట్ అయితే వచ్చేసింది. సో ఈ గేట్లోంచి మనం లెఫ్ట్ పోవాలి. లెఫ్ట్ పోతే మనం అనుకునే రూట్ అయితే వెళ్తాము జీబా. సో చూడండి లొకేషన్, అసలు రోడ్డు పైన ఎండ సరిగ్గా పడట్లేదన్నమాట, అంత నీడగా ఉంది. సో ఇప్పుడు ఏదైతే మీరు బోర్డు చూస్తున్నారో గుమ్మ ఇటు సైడ్ మనం పోవాలి. లెఫ్ట్, లెఫ్ట్ క్రాస్ అన్నమాట. సో శరంగ గుమ్మ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము శరంగ గుమ్మ 34 కిలోమీటర్స్ ఉంది. శరంగ 34 కిలోమీటర్స్, గుమ్మ గుణపూర్ రాయగడ వెనవుతున్నాయి. మనం ఇటు సైడ్ పోకూడదు, ఇక్కడ గుమ్మ పోయే రూట్లో నువ్వాగడ పోయే రూట్లో మనం పోవాలి. కాకపోతే కొంచెం డిస్టెన్స్లో మనం రైట్ సైడ్ తీసుకుంటే సో మనం అనుకునే జీబా అనేది మనం వెళ్తామన్నమాట. సో కమాన్ మనం వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మనం చూసుకున్నామో ఈ రూట్, ఆ రూట్లో మనం పోతున్నాము. సో జీబా అనేది మనకి సరిగ్గా లొకేషన్ అయితే నేను ఇంకా తీయలేదు. కాకపోతే అడిగాను, ఒక కానిస్టేబుల్కి అడిగాను జీబా ఎటు పోవాలంటే నాకు తెలియదు అన్నాడు. సో మనమైతే ముందుకు పోదాము. సో ముందులో ఎవరికైనా అడుగుదాం జీబా రూట్ ఎలా పోవాలి అనేది. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు తెలియదు. సో నాతో పాటు మీకు చూపించాలన్నది నా ముఖ్య ఉద్దేశం. సో కీప్ ఆన్ వాచింగ్ దిన్ ఆఫ్ వాల్. కమాన్ వెళ్దాం. సో మనమైతే అక్కడ స్టార్ట్ అయినాక పోతూనే ఉన్నాము జీబా రూట్కి. సో మనకి కరెక్ట్ అడ్రస్ అయితే తెలియదు కాబట్టి ఎవరినైనా అడగాలి మనము, అడిగేసి పోదాం. సో అట్లా ముందుకి ఎక్కడైతే ఒక అతను ఉన్నారో అతను అడుగుదాం. అన్న జీబా ఎట్లా పోవాలి? జీబా ఎంత దూరం అన్న? ఓకే 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 అన్న. సో ఇతను మనకి అడ్రస్ అయితే చెప్పారు. కుటుంపురం అనే ఊరైతే మనకు తగులుతుందంట మధ్యలో. సో అక్కడ నుంచి రైట్ సైడ్ అయితే పోవాలి మనము, ఇలా పోతున్నాం కదా. సో ఇక్కడ ఏదైతే అంతా ఒడియాలోనే ఉంది, ఒడిశా స్ట్రీట్ కాబట్టి మనకేం అర్థం కావట్లేదు భాష. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా, ఇటు పక్క అన్ని మెట్ట భూములు, ఒక్క ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ అంటే అంత మరి చెట్లే ఉన్నాయి. 2-wheeler 50 speed, లైట్ వెహికల్ 60, హెవీ వెహికల్ 50. సో మెన్షన్ చేస్తున్నారు ఇల్లు. పర్లాక్ ఎండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇటు సైడ్ అయితే ఉంది, ఎస్పీ క్వార్టర్స్ అనుకుంటా అటు సైడ్. సో ఇది ఇట్లా పోతే మనం పోవాలి. పదంపురం అనేసి ఒక ఊరు ఉంటుందంట, ఆ ఊరు నుంచి రైడ్ తీసుకుంటే జీబా తగులుతుంది. సో మనం అనుకునే డెస్టినేషన్ రీచ్ అవుతాము. శరంగో క్రిస్టియన్, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నానండి శరంగో క్రిస్టియన్ హాస్పిటల్ అని, కానీ ఇంతవరకు అయితే మనకు కనిపించలేదు. ప్రజెంట్ చూస్తున్నాము శరంగో హాస్పిటల్ ఇదంతా లొకేషన్. సో ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లోర్ చేసేద్దామండి.
సో నాకైతే కోరిక అయితే ఉంది ప్రపంచ యాత్రికుడు అవ్వాలని, ప్రపంచంలో మొత్తం చూపించాలని. సో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్. సో అతను కూడా మంచి చూపిస్తాడనమాట మొత్తం వరల్డ్ని. సో నాకు కూడా అలాంటి ఆశయం అయితే ఉంది. కాకపోతే సో యూట్యూబ్లో మంచిగా డెవలప్ అయితే కానీ నేను అలా చూపించలేను. సో ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. సో జేబార్ రూట్ అయితే చూడండి ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది లొకేషన్. సో ఇక్కడైతే ఒక పోలీస్ ఉన్నాడు, పాస్ పోస్తున్నాడు అనుకుంటా. సో వీ షుడ్ నాట్ కవర్ హిమ్. సో మనం పోదాం, ముందుకైతే పోదాం. సో కొంచెం ముందుకెళ్ళినాక అడుగుదాం జీబా ఎటు పోవాలనేది. సో జీబా వాటర్ఫాల్ అందమైన ప్రాంతంగా చెప్పుకున్నాం కదా, చూపిస్తాను ఈరోజు మీ అందా ఆ అందాన్ని మీకు ఈరోజు చూపిస్తాను.